హలో అండి, ఈరోజు మన రెసిపీ బాదం బర్ఫీ. సో ముందుగా మనం బాదంని బాగా మరిగించిన నీళ్ళల్లో ఒక 1 to 2 hours పాటును నానబెట్టుకోవాలి అండి. సో ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక 1.5 hours నానబెట్టేశాను. ఇక్కడ పొట్టు తీస్తున్నాను చూడండి, ఈజీగా వచ్చేస్తుంది మనకి పొట్టు. సో ఇలాగే మనం అన్ని బాదం కూడా తీసేసుకోవాలి పొట్టు. సో చూసారు కదా, ఇక్కడ బాదం అన్నీ నేను పొట్టు తీసేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇది గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సో 1 cup బాదం తీసుకుంటే మనం 1 cup షుగర్ పౌడర్ అనేది తీసుకోవాలి. సో అప్పుడు స్వీట్నెస్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం బాదం పౌడర్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు కొంచెం పాలు యాడ్ చేస్తున్నాను స్మూత్ పేస్ట్ లాగా రావడానికి. సో నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే ఇక్కడ కడాయిలో ఒక 1 spoon నెయ్యి తీసుకున్నానండి. 1 spoon నెయ్యి వేసుకున్నాను. సో ఈ నెయ్యి కరిగిన తర్వాత మనం షుగర్ పౌడర్ తీసుకోవాలన్నమాట. సో 1 cup షుగర్ పౌడర్ వేసుకుంటున్నా. సో ఇక్కడ వీడియో నేను ఫాస్ట్గా పెట్టానండి. సో నెక్స్ట్ బాదం పేస్ట్ మనం యాడ్ చేసుకోవాలి. సో కంటిన్యూస్గా మనం రెసిపీ అంతా కలుపుతూనే ఉండాలన్నమాట, లేదంటే మనకి అడుగంటిపోతుంది అన్నమాట. సో కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. సో ఒక 10 minutes పాటు కంటిన్యూస్గా మీరు కలుపుకుంటూ ఉండండి. అండ్ పొయ్యి మనం చాలా సిమ్లో పెట్టుకొని ఉంచుకోవాలన్నమాట. సో ఇది మనకి రెడీ అయిన ఎలా తెలుస్తుందంటే అది గట్టి పడిపోతుంది. అండ్ ప్యాన్ నుంచి కూడా మనకి కడాయి నుంచి కూడా ఈజీగా ఊడొచ్చేస్తుంది అన్నమాట. కొంచెం చేతిలోకి తీసుకొని చూసి మనం రౌండ్ బాల్ టైప్ వస్తే మనం అది రెడీ అయిపోయినట్టే ఇంకా మనకి. సో ఇక్కడ నేను వీడియో అనేది ఒక్కదాన్ని తీసుకుంటున్నానండి. సో అందుకే కొంచెం మధ్య మధ్యలో కొంచెం డిస్టర్బెన్సెస్. సో ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. సో నేను ఒక ప్లేట్కి నెయ్యి రాసేసుకొని ఆ ప్లేట్ పైన మనం చేసుకున్న బాదం మిక్చర్ అనేది వేసేసుకుని మనం చల్లార పెట్టుకుంటూ ఉండాలన్నమాట అది. సో కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఏమంటారు మనం కలుపుకోవాలి. ఒక పిండి ముద్దలాగా అవుతుంది మనకి.
కొంచెం చేయికి నెయ్యి అప్లై చేసుకొని మనం బాల్ లాగా చేసుకోవాలి. సో నెక్స్ట్ ఒక చపాతీలాగా మనం రోల్ చేసేసుకోవాలి. సో ఇక్కడ మా పాప తీసింది వీడియో. సో చూసారు కదా, ఇలా చేసుకొని మనం రోల్ చేసుకోవాలి. ఒక థిక్నెస్ వచ్చే వరకు రోల్ చేసుకోవాలి మనం. బాదం స్వీట్ ఎలా ఉంటుందో తెలుసు కదా. సో ఇది మనం స్క్వేర్ షేప్లో ఒత్తుకోవాలండి. అంతా కూడా సమానంగా వచ్చేటట్టు రోల్ చేసుకోవాలి. సో కొంచెం కష్టపడితే డెఫినెట్గా ఏ రెసిపీ అయినా మనకి ఇంట్లోనే చేసుకోవచ్చండి మనం. సో బయట షాప్స్లో చాలా ఎక్స్పెన్సివ్ కదా బాదం బర్ఫీ. సో ఇంట్లో కొంచెం కష్టపడి మనం ఇలా చేసుకోవచ్చు. సో చూసినారు కదా, కొంచెం థిక్నెస్గా ఉండాలి మనకి. సో దీన్ని ఇలాగే మనం ఒక హాఫ్ అన్ అవర్ పాటు వదిలేయాలన్నమాట. సో హాఫ్ అన్ అవర్ తర్వాత మనం పీసెస్ కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. సో ఇక్కడ హాఫ్ అన్ అవర్ అయిపోయింది. సో నేను ఇప్పుడు పీసెస్ని తీసేసుకుంటున్నాను ఒక ప్లేట్లోకి. సో ఇంతేనండి, రెడీ అయిపోయాయి మన బాదం బర్ఫీ. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి అండ్ మీ సపోర్ట్ని మాకు ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.